నా సినిమా కుత్తరా పైట్లు గాల్లో దడ 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 మైండ్ పాడు కుత్తరా స్కంద టు స్కంద టు స్కంద టు ఉంది కుత్తరా హీరోయిన్ డాన్స్ బా మూమెంట్ క్రేజ్ సూపర్ బాగుంది హైలైట్స్ ఫైట్స్ హైలైట్స్ అంటే కనెక్ట్ అవుతారు అంటే డబుల్ యాక్షన్ సస్పెన్స్ ఉంది మూవీ లాస్ట్ లో చూపిస్తారు అట్లా సస్పెన్స్ గా రామ్ చూపిస్తారు ఇంకో యాక్షన్ నేను నారాయణ ఫ్యాన్ గా చెప్తున్నా యాక్షన్ అయితే బాగుంది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది తమన్ మ్యూజిక్ బాగా కొట్టాడు ఫ్యామిలీ స్టోరీ బాగుంది సెకండ్ మళ్ళీ పార్ట్ టూ అంటున్నారు డబుల్ యాక్షన్ లాస్ట్ లే ఓవర్ అంటే అది బాలకృష్ణ రేంజ్ లో చూపించారు కొద్దిగా రామ్ కి అయితే సూట్ అయింది సెకండ్ డబుల్ యాక్షన్ అతను ఇంకో అతనికి అయితే సెట్ అయింది మామూలుగా పర్సనల్ గా మామూలుగా యాక్షన్ గా చూపించే అతను సెట్ కావట్లే ఆయన క్యారెక్టర్ బాగుంది ఫైవ్ ఫోర్ ఖచ్చితంగా సినిమా అయితే ఫ్యామిలీస్ అయితే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ కన్ఫర్మ్ గా చూడొచ్చు ఫ్యామిలీ అండర్స్టాండ్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఎమోషనల్ గా ఫ్రెండ్ సెంటిమెంట్ అంతా బాగుంది మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫ్యామిలీ అడక్ట్ బ్రహ్మాండంగా కనెక్ట్ అయిపోతారు ఫైట్లు అయితే కొంచెం ఓవర్ గానే ఉన్నాయి కానీ చూడొచ్చు మళ్ళీ సినిమా బాగుంటుంది ఫైట్లు బాగానే ఉంటాయి చూడొచ్చు కానీ స్టోరీ బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ కన్ఫర్మ్ గా ఉన్నారు రెండు సార్లు రామ్ కి ఇది బెస్ట్ సినిమా బాగుంది 100 కోట్ల ఫిల్మ్ అవుతుంది కన్ఫర్మ్ రామ్ కి డాన్స్ సూపర్ గా ఉంది బ్రో ఇద్దరు తగ్గే విధంగా ఉంది సినిమా యాక్షన్ హైలైట్ ఫైట్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి బ్రో అంటే అందరు అనుకునే వాళ్ళు ఒకటి ఏమంటే సినిమా అన్ని కాఫీ కొట్టాలని అనుకున్నారు సంబంధమే లేదు అసలు ఏ దానికి సంబంధం లేదు అసలు స్టోరీ కానీ పరంగా కానీ ఏ దానికి స్ట్రాంగ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి సంబంధం లేకనే కొట్టినాడు బాగా చేసే మ్యూజిక్ కానీ స్టోరీ కానీ డిఫరెంట్ స్టోరీ ఏ సంబంధం లేకనే కొట్టాడు బాగా ఏవో డిసప్పాయింట్ అవ్వరు ఎందుకంటే స్టోరీ డిఫరెంట్ స్టోరీ ఏమనుకున్నా అఖండ కానీ ఏమంది ఇంకోటి రామ్ చరణ్ దేవ్ సినిమా వచ్చింది అన్నీ కలిపి కొట్టినారనుకున్నారు డిఫరెంట్ స్టోరీనా ఏ సంబంధం లేకనే కొట్టాడు సినిమా మాత్రం హైలైట్నా సినిమా చాలా బాగుందన్నా డిఫరెంట్గా ఉంది స్టోరీ ఫ్యామిలీతో ఫ్యామిలీ కుటుంబంతో అందరితో వచ్చి చూడొచ్చు యూత్ అంతా వచ్చి చూడొచ్చు రామ్ గారిని చాలా బాగా చూపించారు మంచి యాక్షన్ ఫిల్మ్ రొటీన్ స్టోరీ రొటర్ స్టోరీ అనుకుని స్టోరీ బాగుందండి స్టోరీ డిఫరెంట్గా ఉంది రొటీన్ స్టోరీ ఏం కాదు చాలా బాగుంది స్టోరీ మంచి ఇంట్రెస్ట్ వస్తుంది 3 అవర్స్ కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంది బోర్ ఎక్కడా లేదు మంచి బీజియం తమన్ గారు మంచి మ్యూజిక్ పెట్టారు సెకండ్ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది కైటు మమ్మ సాంగ్ చాలా బాగా నచ్చింది చాలా బాగుంది సార్ బాగుంది ఓకే థ్యాంక్ యూ బ్లాక్ బస్టర్ బ్రో ఓకే మాట అంతే బ్రో అంత హైలైట్ గా ఏమున్నాయి సినిమాలో హైలైట్ ఏమంటే సస్పెన్స్ అంతే బ్రో సస్పెన్స్ అంతే బ్రో లుక్ బంద్ బ్రో చింపేసా బ్రో సూపర్ గా ఉంది బయపాటి మార్క్ ఏమని తీసే పని ఎక్సలెంట్ గా ఉంది బాగుంది అంతా బాగుంది బాలకృష్ణ ఏ లెవెల్ లో తీసినాడు రామును ఆ లెవెల్ లో తీసి పెట్టినాడు ఎక్సలెంట్ సినిమా మూవీ ఫైట్స్ బయపాటి రామ్ మాస్ సూపర్ కథ పరంగా ఫ్యామిలీ ఎంటర్టైన్ అంతా బాగుంది సూపర్ మూవీ మాత్రం సూపర్ గా ఉందినా రామ్ అయితే యాక్టింగ్ సంపేసాడు నా పార్ట్ టూ ఉంది మళ్ళీ అది వేరే లెవెల్లో ఉంటది అనుకుంటా నెక్స్ట్ ఏం లేదన్నా సెట్ అయింది అంటే రామ్ కొద్దిగా సెట్ కాలేదు కానీ బాగుంది సినిమా ఎక్సలెంట్ రండి రండి చెప్తు రండి కంప్లీట్ సినిమా యాక్షన్ బ్రో అంతా మన చూసినట్టే ఉంది బ్రో రామ్ లుక్ అంటే పర్లేదు అన్న చెప్పుకోవచ్చు ఎవరికి పర్లేదు బాగానే ఉంది బాగున్నాయి ఎలివేషన్స్ బాగున్నాయి అవునా బాగుంది ఫైట్ ఇది బాగుంది క్లైమాక్స్ ఫైట్ ఇది రాబోతుంది బాగుంది సూపర్ గా ఉంది.